हेलो अंडी, वेलकम टू ईशास् किचन। मन रेसीपी वच्चेसी पनीर बटर मसाला। इधी रेस्टोरेंट स्टाइल क्रीमी टेक्सचर तो एला मैं चूदा। नेन इकड़ा कड़ाई लो कोंचो ऑयल वेसी 2 टेबल स्पून्स ऑयल वेसी 2 मीडियम साइज्ड ऑनियन्स तीसुकुन्नानु। इवि मनं चिन्न पीसेस कट चेसुकोवाल्सिन अवसरं लेदु। इंदुलो नेनु कोंचेम साल्ट याड चेस्तुन्नानु, ओक 1 टी स्पून। इकड़ा 2-3 एंडुमिर्ची तीसुकुन्नानु। ఇది లైట్గా ఫ్రై అయితే చాలు మనకి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనము మిక్సీ చేసేస్తాం, గ్రైండ్ చేసుకుంటాము. ఇందులోనే నేను 4 నుండి 5 స్లైస్ టమాటోస్ యాడ్ చేస్తున్నాను, 15-20 జీడిపప్పు యాడ్ చేస్తున్నాను, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. మనకి కొంచెం మెత్తగా అయితే చాలు. మనం మూత పెట్టుకొని కొంచెం సిమ్లో లో ఫ్లేమ్లో మనము బాయిల్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చా. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాము, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందాక మనం యూజ్ చేసుకున్న కడాయిలోనే నేను 2 టేబుల్ స్పూన్ల బటర్ యాడ్ చేసుకున్నాను. ఈ బటర్ కొద్దిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనము గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలనుకుని ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత నేను 1-1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం పొడి యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఇది ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత కన్సిస్టెన్సీ లాస్ ఉంది, ఇంత డ్రైగా అవ్వాలి. ఇదంతా మనకి లో ఫ్లేమ్లోనే అవ్వాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము పన్నీర్ యాడ్ చేస్తున్నాము. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కువగా కలిపితే పన్నీర్ విరిగిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి, అది బై మిస్టేక్ ఆ ఫైల్ డిలీట్ అయిపోయింది. సో మీరు కూడా ఈ కన్సిస్టెన్సీ ప్రకారం కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే మనకి ఇప్పుడు బాయిల్ అవ్వాలి. ఒక 5-10 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, ఉడకనివ్వాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను, అది పూర్తిగా ఆప్షనల్. సో లిడ్ తీసిన తర్వాత మనకి ఆయిల్ ఇలా పైకి వస్తుందన్నమాట. సో అప్పుడు గ్రేవీ మనకి కర్రీ కంప్లీట్ అయినట్టే. సో నేను ఇక్కడ కొరియాండర్ యాడ్ చేశాను, చాలా తక్కువ క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం బటర్ యాడ్ చేసుకున్నాను కదా. సో జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే, మీకు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇదండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.